మాస్క్ వేసుకుంది అంటారా? అంటే వేరే ఏం లేదా అందరు జాగ్రత్త అని అందరి నుంచి ఏం లేదు. అదే మళ్ళీ రాలేదా? అసలు అన్ని ఫోటోలు మీరు ఉంటారు. ఫోటోలో ప్రాబ్లం ఉంటారండి. సింహర్ల దీవ ఏం కాదు తారా రాము రండి రండి ఒకసారి ముందు గారు థ్యాంక్ యూ. వెంకటేష్ ఉన్నారు ముందే కూడా ఇద్దరిద్దరు కలిసి పడుకో ఇలా పడుకో పడుకో అలా పడుకో బాబు కొద్దిగా ముందు వెంకటేష్ ఇద్దరిద్దరు పడుకోండి. మీరు గుడ్ పడుకోండి మా మీరిద్దరు పడుకోండి అలా పడుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి సార్ కాల్ వెరీ గుడ్ పడుకో చిరంజీవి గారు స్వస్కాష్కరంగానే కొట్టండి ఆ చెప్పండి.
జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో తమ్మిన లీలా కుమార్, రాజానాయుడు, దారా రాము, వెన్న శివశంకర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. చిరంజీవి గారి 65వ జన్మదినం చాలా ప్రత్యేకం. ఎందుకంటే చాలామంది కరోనా విపత్కర సమయంలో బయటికి రాకుండా, చాలామంది ప్రజలకి దూరంగా ఉంటా, ప్రజల మధ్య సత్సంబంధాలు కూడా దూరమయ్యి అనేకమైనటువంటి అపోహలతో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చిరంజీవి గారు కరోనా సంబంధించి మొదటి నుంచి కూడా మాస్క్ వాడాలి, భౌతిక దూరం పాటించాలని సమాజం పట్ల బాధ్యతతో బయటకు వచ్చి అనేక సార్లు టీవీ ఛానల్లో ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోలేని అంశం మీద విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఆ తదుపరి ఒక మనిషి ప్రాణం కాపాడడానికి ఇలాంటి విపత్కర సమయంలో రక్తదానం చేయాలని కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చి హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ లో కూడా రక్తదానం చేయించి అనేక మందికి ప్రాణాలు నింపినటువంటి వ్యక్తి. అదేవిధంగా కరోనా సోకి వెంటిలేటర్స్ మీద ఉంటే వారు బతకాలంటే ప్లాస్మాని తప్పనిసరిగా ఎక్కించాలి అంటే కూడా చాలా మంది ప్లాస్మా ఇవ్వాలంటే వెనకంజ వేసి ఇబ్బంది పడతామేమో, మనకేమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయేమనేటువంటి భయంతో చాలా మంది ప్లాస్మా దానం చేయడానికి బయటికి రాపితే, అప్పుడు కూడా చిరంజీవి గారు బయటకు వచ్చి ప్లాస్మా ఇవ్వడం వల్ల మనం మరొక ప్రాణాన్ని కాపాడతాం, ప్లాస్మా ఇవ్వడం వల్ల ఒక కాకుండానే ఇద్దరు నుంచి నలుగురు ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంటుంది, ప్లాస్మా వల్ల మనకు వచ్చేటువంటి ముప్పు ఏం లేదు, చాలా వేగంగా మనం ప్రాణదానం చేసిన వాటి వల్ల అవుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కరోనా విపత్కర సమయంలో అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారందరినీ కూడా కాపాడడానికి ప్లాస్మా దానం చేసేలాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి, అదేవిధంగా గతంలో అనేక సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో సామాజిక మార్పు కోసమే పార్టీ స్థాపించినటువంటి ఒకే ఒక్క నాయకుడు కూడా చిరంజీవి గారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కానీ, ఇబ్బందికర పరిస్థితుల్లో కానీ వారు పార్టీని ముంచేసినా కూడా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారు చేసేటువంటి సేవలు కానీ, సామాజిక మార్పు కోసం వారు ఇచ్చినటువంటి బలమైన నినాదంతో పాటు మాటలతో కాకుండా టికెట్లు కూడా ఇచ్చి, అసెంబ్లీకి టికెట్లు కూడా ఇచ్చి వాస్తవ కోణంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారికి అండగా ఉంది, యువరాజ్యం బాధ్యతను తీసుకుని ప్రజారాజ్యం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు కూడా అండగా నిలబడితే బాగుంటుంది, నాడు అన్నకి కోసం తమ్ముడు నిలబడ్డాడు, ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి ప్రజల్లో విస్తృతమైనటువంటి ఆదరణ కోసం చిరంజీవి గారు కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడితే చాలా బాగుంటుందని ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు. చిరంజీవి గారు ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తా. మరొక్కసారి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం నాయకులందరి తరఫున కూడా చిరంజీవి గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా. వారు కొత్త జన్మదినాలు సంపూర్ణంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకి, సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరి ఆరాధ్య దైవం పొడిదల మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు 65వ జన్మదినోత్సవం సందర్భంగా అయితే ఎదిగిన అందమూర్తి మదర్ తెరీసా వారసుడిగా నిలబడిన గొప్ప వ్యక్తి, అందరు ఒడిదేయాల్లో కూడా చిరస్థాయిగా నిలబడతాయన మా తరం, మా ముందు తరం, మా బిడ్డల తరం, రాబోయే తరాలు మూడు తరాలకు కూడా ఆయన స్ఫూర్తినిస్తారు. రాజకీయాల్లో కూడా ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా సమాజ సేవలో ఇలాగే ముందుకెళ్లాలని, ఆయురారోగ్యాలతో ఆయన కలకాలం ఎందున్నీ జీవించాలని కోరుకుంటూ జై చిరంజీవ, జై జనసేన, జై హింద్.
మీ పేరు చెప్తాను. నమస్కారం, నా పేరు దయాల్ నితిన్ నలసరి, కార్పొరేటర్ అభ్యర్థిని. ఈరోజు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నా మెగాస్టార్ చిరంజీవి గారికి జనసేన పార్టీ తరఫున ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన పేరుతో బుక్కును కూడా మేము గౌరవనీయులు మా పశ్చిమ రేడియో ఇన్ఛార్జ్ గారైన పోదిల వెంకట మహేష్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మరొకసారి మా అందరి తరఫున చిరంజీవి గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.